హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో కొన్ని లినక్స్ నేటివ్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఏపీఎం అంటే ఏంటి, ఎందుకు అది చాలా ఇంపార్టెంట్, అండ్ అలాగే దాని ఫీచర్స్ ఏంటి, ఇండస్ట్రీలో అవైలబుల్గా ఉండేటటువంటి డిఫరెంట్ ఏపీఎం టూల్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈస్ ఏపీఎం? బేసికలీ ఏపీఎం స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆర్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. దీని డెఫినేషన్ ఇలా చెప్తారనమాట, ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ టు మానిటర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్. దీని అర్థం ఏంటంటే కంపెనీస్ లో ఉండేటటువంటి బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని మానిటరింగ్ చేయడం కోసం కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ని యూజ్ చేసేటువంటి ప్రాసెస్ ని అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ అంటారు. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ ఇస్తారు కూడా దీన్ని ఎందుకు తెలుసుకోవాలని కదా. రియల్ టైంలో మనం చూసినట్లయితే కస్టమర్స్ అనేవాళ్ళు ఆర్ క్లయింట్స్ షాపింగ్ చేసుకోవటం కోసం కానివ్వండి, అలాగే ఏదైనా టీవీ షోస్ మూవీస్ చూడటం కోసం, ఆర్ సోషల్ మీడియాలో సమ్ యాక్టివిటీస్ కోసం, వాళ్ళ ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోవటం, వర్క్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ని యూస్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ డిజిటల్ వరల్డ్లో కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్స్ని లీడ్ చేయడం కోసం ఈ అప్లికేషన్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నారు కదా. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్లో ఏదైనా అప్లికేషన్ క్రాష్ అయినా కానీ, ఆర్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ ఎక్కువ టైం తీసుకుంది లోడ్ అవ్వడానికి, ఆర్ అసలు అది లోడే అవ్వట్లేదు అటువంటిప్పుడు కస్టమర్స్ ఫ్రస్ట్రేట్ అవుతారు కదా. దానివల్ల ఆ కంపెనీ యొక్క బిజినెస్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే వాళ్ళకి రెవెన్యూ కూడా లాస్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం కంపెనీస్ ఈ ఏపీఎం టూల్స్ని యూస్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా అప్లికేషన్లో ఇష్యూ అనేది ఎక్కడ వచ్చింది అనేది పిన్ పాయింట్ చేసి దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ వాళ్ళు ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో రియల్ టైంలో చూసుకున్నట్లయితే ఈవెన్ దో అప్లికేషన్ అనేది కొన్ని నిమిషాల పాటు డౌన్ అయినా కానీ వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కస్టమర్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ని యూజ్ చేయడం మానేస్తారు. ఎప్పుడైతే కస్టమర్స్ వాళ్ళ అప్లికేషన్ని యూజ్ చేయట్లేదో వాళ్ళ రెవెన్యూ అంతా కూడా పడిపోతుంది అన్నమాట. అటువంటి సిచ్యువేషన్స్లో ఈ ఏపీఎం అనేది ఆ ఇష్యూ ఏంటనేది క్విక్గా ఐడెంటిఫై చేసి ఏ విధంగా దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నదానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దట్ వాళ్ళు ఆ డౌన్ టైమ్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్, కొత్త కొత్త అప్లికేషన్ని డెవలప్ చేయడం కోసం వాళ్ళ టైం అంతా స్పెండ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ ది ఇష్యూస్. ఓకేనా? అంతేకాకుండా ఐటీ టీమ్స్ ఏం చేస్తాయంటే ఈ టూల్స్ని యూస్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఆప్టిమల్గా పెర్ఫామ్ అవ్వడానికి ఎంత రిసోర్సెస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎంత కంప్యూటింగ్ పవర్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో దట్ వాళ్ళు వాళ్ళ ఆపరేషన్ కాస్ట్ని తగ్గించుకుంటారు. అంతేకాకుండా ఈ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ టూల్స్ని డ్యూరింగ్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో దీని అర్థం ఏంటంటే వాళ్ళ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్లో కానివ్వండి, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లో కానీ ఈ టూల్స్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ అప్లికేషన్ వర్క్ లోడ్స్ని అనలైజ్ చేసుకొని ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా, ఏవైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. సో దట్ వాళ్ళు ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్స్కి డెలివర్ చేయబోయే ముందే ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేసుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏపీఎం ఇచ్చేటటువంటి డిఫరెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఏపీఎం టూల్స్ అనేవి అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తూ ఉంటాయి. అవి ఏ విధంగా చేస్తాయంటే బై మానిటరింగ్ సమ్ మెట్రిక్స్ లైక్ రెస్పాన్స్ టైమ్స్, ఎర్రర్ రేట్స్ అండ్ త్రూపుట్. అంతేకాకుండా అవి ఇండివిజువల్ యూజర్ యొక్క ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేసి అవి ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతున్నాయి, ఏ కాంపోనెంట్స్ హిట్ అవుతున్నాయి, అక్కడ ఏదైనా బాటిల్ నెక్స్ ఉన్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఈ టూల్స్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఏపీఎం టూల్స్ ద్వారా యాక్చువల్ రూట్ కాజ్ని మనం పిన్ పాయింట్ చేయొచ్చు అనమాట. సో దట్ మనం ఈజీగా ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాబ్లం వల్ల బిజినెస్కి ఎంత ఇంపాక్ట్ అన్నది కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ ఏపీఎం టూల్స్ని యూస్ చేసి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సర్వర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, కంటైనర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, డేటాబేస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వర్చువల్ మిషన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఎలా రిక్వెస్ట్లు పంపిస్తున్నాయి, ఏం జరుగుతుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ ఏపీఎం టూల్స్ ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ అనేది బిజినెసెస్కి వాళ్ళ అప్లికేషన్ యొక్క విజిబిలిటీని పెంచుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి డీటెయిల్గా తెలుస్తుంది అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయని. వాళ్ళు ఆ ఇష్యూస్ ఏంటనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకుని అది రియల్ యూజర్స్కి ఇంపాక్ట్ అవ్వకుండా ముందే చూసుకుంటారనమాట. సో కంపెనీస్కి ఏపీఎం బెనిఫిట్స్ అనేవి బోత్ టెక్నికల్ ఏరియాస్లో ఉంటాయి, అలాగే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం టెక్నికల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము.
ఫ్రమ్ ద టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఏపీఎం ఏం చేస్తుందంటే అప్లికేషన్ స్మూత్గా కన్సిస్టెంట్గా రన్ అయ్యేటట్టుగా చూసుకుంటూ ఉంటుంది. అండ్ దీనివల్ల అన్ఎక్స్పెక్టెడ్ డౌన్ టైమ్స్ అన్ని కూడా మనం రెడ్యూస్ చేసుకుని రిలయబుల్ సర్వీసెస్ని కస్టమర్స్కి డెలివర్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల మన అప్లికేషన్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏపీఎం యూజ్ చేయడం వల్ల మనం ఆ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. సో దట్ మనం ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా స్టేబుల్గా ఉండటం వల్ల మనకు పెర్ఫార్మెన్స్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఏపీఎం ద్వారా మనం ఆ ఇష్యూ ఏంటనేది స్పీడ్గా డిటెక్ట్ చేసుకుని దాన్ని ఫిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఓవరాల్ అప్లికేషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఈ ఏపీఎం ద్వారా డెవలప్మెంట్ అండ్ రిలీజెస్ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ వాళ్ళు క్విక్గా డిప్లాయ్మెంట్స్ అంటే కొత్త ఫీచర్స్ని కస్టమర్స్కి డెలివర్ చేసుకుంటూ ఉండొచ్చు వితౌట్ సాక్రిఫైసింగ్ దేర్ క్వాలిటీ. ఓకే, సో ఈ ఏపీఎం ద్వారా మనం మన ఎన్వైరన్మెంట్లో ఉండేటటువంటి హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ని ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మనకి మన సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, ఆర్ హార్డ్వేర్ ఎంత యూటిలైజ్ అవుతుంది, ఏదైనా ఓవర్ యూటిలైజ్ అవుతుందా ఆర్ అండర్ యూటిలైజ్ అవుతుందా, ఇటువంటి మెటీరియల్స్ అన్ని తెలుసుకుని మన ఎన్వైరన్మెంట్ని ఎఫిషియెంట్గా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని బిజినెస్ రిలేటెడ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఏపీఎం ద్వారా డెవలప్మెంట్ టీమ్ కానివ్వండి, ఆపరేషన్స్ టీమ్ కానీ వాళ్ళ టైంని ఇంపార్టెంట్ టాస్క్ మీద స్పెండ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఇది లేకపోతే కనుక వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేసుకోవటం కానివ్వండి ఆర్ మెయింటెనెన్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఏపీఎం వల్ల టీమ్స్ కొత్త ఫీచర్స్ మీద వర్క్ చేసుకోవటము ఆర్ ఇంప్రూవ్మెంట్స్ మీద పనిచేయటము ఆర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కస్టమర్స్కి డెలివర్ చేయడం కోసం పనిచేయటం మీద స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ ఏపీఎం వల్ల మనం యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన సొల్యూషన్స్ అనేవి కస్టమర్స్కి ఫాస్ట్గా మోర్ రిలయబుల్ వేలో మనం డెలివర్ చేస్తూ ఉంటాం కదా. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకుని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, దానివల్ల వాళ్ళు మన అప్లికేషన్ని యూస్ చేస్తూ ఉంటారు ఈవెన్ దో సిమిలర్ సర్వీసెస్ని డిఫరెంట్ అదర్ కాంపిటీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ. ఓకేనా, సో ఈ ఏపీఎం ద్వారా బిజినెస్ యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ చాలా సాటిస్ఫై అవుతారు మన అప్లికేషన్, ఈ ఇష్యూస్ ఏమి ఉండవు, అంత పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో దానివల్ల ఆబ్వియస్లీ మన బిజినెస్ పెరుగుతుంది, మన రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఏపీఎం ద్వారా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా యూజ్ అవుతుంది అన్నది మెట్రిక్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దీన్ని యూజ్ చేసి మన ఆపరేషనల్ కాస్ట్ అంటే అన్నెసరీ సర్వర్స్ ఏదైనా యూజ్ అవ్వకుండా మన ఎన్వైరన్మెంట్ లో ఉంటే దాన్ని వేరే అదర్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మన ఆపరేషనల్ కి అయ్యేటువంటి కాస్ట్ అన్నింటినీ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఎలాగ మనం రైట్ టూల్ ని అప్లికేషన్ ఎన్వైరన్మెంట్ కోసం చూస్ చేసుకోవాలని కదా. మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట, అప్లికేషన్ టీమ్ కానివ్వండి, సపోర్ట్ టీమ్స్ కానీ బిఫోర్ ఈ ఏపీఎం టూల్స్ ని వాళ్ళ నాన్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్షన్ లో ఇంటిగ్రేట్ చేయబోయే ముందు వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఈ ఏపీఎం ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం క్లియర్ గా టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. అంతేకాకుండా ఈ సొల్యూషన్ అనేది ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ కానివ్వండి ఆర్ ప్రాసెసెస్ కి ఫిట్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. సో మనకి మార్కెట్లో డిఫరెంట్ టూల్స్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా. సో ఏదైతే టూల్ని మనం చూస్ చేసుకోబోతున్నామో అది మన టెక్నాలజీకి సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాస్ట్. సో కొన్ని పాపులర్ టూల్స్ అనేవి ఓపెన్ సోర్స్ కాదు. సో వాటిని యూజ్ చేయాలంటే మనం ఆ వెండర్కి లైసెన్సింగ్ ఫీస్ పే చేయాలన్నమాట. సో ఆ లైసెన్సింగ్ ఫీకి మన దగ్గర బడ్జెట్ ఉందా లేదా అన్నది కూడా మనం మేక్ ష్యూర్ చేసుకోవాలి. ఓకేనా, సో నేను ఇందాక చెప్పినట్టుగా మనకి మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే డైనాట్రేస్, న్యూరెలిక్, యాప్ డైనమిక్స్, డేటాడాగ్, ఐబీఎం ఇన్స్టానా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్, సైట్ 24/7, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ మనం డైనాట్రేస్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఈ ఏపీఎం డిస్కషన్స్ వింటున్నప్పుడు అబ్జర్వబిలిటీ అనే టర్మ్ కూడా వింటూ ఉంటాం అనమాట. సో ఈ ఏపీఎం అండ్ అబ్జర్వబిలిటీ అనేవి రిలేటెడ్ కాన్సెప్ట్స్, కానీ కొన్ని డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు క్విక్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, సో ఏపీఎం అనేది ప్రైమరీగా అప్లికేషన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని మానిటర్ చేయడం, వాటిని మేనేజ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఇది కొన్ని స్పెసిఫిక్ మెట్రిక్స్ అంటే లైక్ రెస్పాన్స్ టైమ్, ఎర్రర్ రేట్స్, ట్రాన్సాక్షన్ ట్రేసెస్, వీటిని ట్రాక్ చేసుకుని అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది. అదే అబ్జర్వబిలిటీ అనేది ఇట్ టేక్స్ ఏ వైడర్ వ్యూ అనమాట. అంటే కాంప్లెక్స్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా అర్థం చేసుకుని వాటిని ఇష్యూస్ ని ఎఫెక్టివ్ గా ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ అబ్జర్వబిలిటీ అనేది ఏపీఎం మెట్రిక్స్ ని ఇంక్లూడ్ చేస్తూ దానితో పాటు అడిషనల్ గా లాగ్స్, ఈవెంట్స్ అండ్ ట్రేసెస్ ని కూడా ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఏపీఎం అనేది సబ్సెట్ ఆఫ్ అబ్జర్వబిలిటీ. ఎందుకంటే ఏపీఎం ఫోకస్ అనేది ఓన్లీ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, అలా కాకుండా అబ్జర్వబిలిటీ అనేది ఓవరాల్ సిస్టమ్ బిహేవియర్ మీద ఉంటుంది అనమాట. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అండ్ వర్క్ చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్లియర్గా లేకపోతే ఆర్
మీ ఎక్స్పీరియన్సెస్ని ఆర్ క్వశ్చన్స్ని షేర్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.